కేంద్ర ప్రభుత్వ టూరిజం ప్రాజెక్టు ప్రసాద్ స్కీమ్ ద్వారా నర్సింహకొండ శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో చేపట్టాల్సిన అభివృద్ది పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. నెల్లూరు రూరల్ మండలంలోని నర్సింహకొండ శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని టూరిజం అధికారులతో కలిసి కలెక్టర్ సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన కలెక్టర్ ఆయా పరిసర ప్రాంతాలను పరిశీలించి ఎక్కడెక్కడ ఏ అభివృద్ది పనులు చేపట్టనున్నారో అడిగి తెలుసుకున్నారు. ఆలయంలో అభివృద్ది పనులకు 18.90 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ టూరిజం ప్రాజెక్టు కింద ఆలయంలో అవసరమైన పనులకు తొలుత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. భక్తులు, ఆలయ అర్చకులు, ట్రస్ట్ బోర్డు సభ్యులతో చర్చించి వారి అభిప్రాయాలను పరిగణంలోకి తీసుకుని ఆలయంలో అభివృద్ది పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా పర్యాటక శాఖ అధికారి శ్రీనివాసరావు, డిఈ వంశీకృష్ణ, ఆలయ ఈవో సుధీర్ తదితరులు ఉన్నారు. కంప్లీట్లీ బయట తీసుకొని డ్రాయింగ్స్ ఏదైతే చేస్తున్నారో అది అంత లెవెల్కి వెళ్ళలేదు. ఓన్లీ జస్ట్ కీపింగ్ చికెన్ చెప్పి అమౌంట్ ఇవ్వండి. ఇక్కడ చూసిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్తారు. కంప్లెక్స్ ఎలా వస్తా అంటే అక్కడ వచ్చి అంటే హోల్డింగ్ ఏరియాస్ అటు వైపు ఉంటాయి. కంప్లెక్స్ టైప్ సపరేట్గా ఇట్లాంటివి ట్రైనింగ్స్ అవసరం. ఈ డ్రెస్ దానిలో మళ్ళీ మీరు మీ కుండి నుంచి పెద్ద అవగాహన మీకు అన్నదానానికి ఏమేమి కావాల్సిన అవసరం వస్తాయి ఇక్కడ? వీళ్ళు ఇప్పుడు ప్లాన్ ఏంటంటే ఒక పెద్ద డైనింగ్ హాల్ ప్లస్ కిచెన్ ఉంది సైడ్లో కలిపి చేస్తాం.
స్వాగతం సుస్వాగతం. 20 గ్రామాల ప్రజల కష్టాలను తీర్చుతూ 10 ఏళ్ల రోడ్డు నిర్మాణ కలలను సాకారం చేస్తూ గత పాలకుడి నిర్లక్ష్యానికి అంతిమ యాత్ర చేస్తూ కావలి తుమ్మలపెంట రోడ్డు నిర్మాణానికి 2024 సెప్టెంబర్ 1వ తేదీన శంకుస్థాపన చేపడుతున్న మా ప్రియతమ నాయకులు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి, శంకుస్థాపన మహోత్సవానికి హాజరవుతున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీద రవిచంద్ర గారికి ఇవే మా స్వాగతం శుభాకాంక్షలు. మీ జనగర్ల మనోహర్ యాదవ్, 5వ వార్డు టీడీపీ నాయకులు, కావలి పట్టణం. స్వాగతం సుస్వాగతం. ప్రజల కష్టాలే తన కష్టాలుగా భావించి 20 గ్రామాల ప్రజల నరక ప్రయాణానికి విముక్తి కలిగిస్తూ ఇచ్చిన మాటకు కట్టుబడి సెప్టెంబర్ 1వ తేదీన కావలి తుమ్మలపెంట రోడ్డు నిర్మాణ శంకుస్థాపన మహోత్సవాన్ని తలపెట్టిన మా ప్రీతమ నాయకులు గౌరవనీయులైన దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్న గౌరవనీయులైన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీద రవిచంద్ర యాదవ్ గారికి స్వాగతం సుస్వాగతం. మీ గుత్తికొండ కిషోర్, కావలి పట్టణ టీడీపీ అధ్యక్షులు.